ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళసై సమావేశమయ్యారు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది ఇటీవలి కాలంలో రాజ్ భవన్ తో సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే తమిళసై ఢిల్లీ పర్యటన తెలంగాణలో హాట్ టాపిక్ అయింది అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించకపోవడం అంతకుముందు గణతంత్ర దినోత్సవాన్ని గవర్నర్ లేకుండానే సీఎం నిర్వహించడం గవర్నర్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం సహా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా राजभवन प्रगति भवन मध्य दूर उदाहरण चर्च न ఆ మధ్య గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ గా నామినేట్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఫైల్ ను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు పంపారు కానీ ఆమె ఆ నామినేషన్ ను నిర్ద్వందంగా తిరస్కరించారు అప్పటి నుంచే సీఎం గవర్నర్ మధ్య పొసగడం లేదన్న వార్తలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకే హస్తినకు వెళ్ళినట్లు టాక్ నడుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళసై సమావేశమయ్యారు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో రాజ్ భవన్ తో సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే తమిళసై ఢిల్లీ పర్యటన తెలంగాణలో హాట్ టాపిక్ అయింది అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించకపోవడం అంతకుముందు గణతంత్ర దినోత్సవాన్ని గవర్నర్ లేకుండానే సీఎం నిర్వహించడం గవర్నర్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం సహా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం వంటి కారణాలతో రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందనేందుకు ఉదాహరణలన్న చర్చ నడుస్తోంది ఆ మధ్య గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ గా నామినేట్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఫైల్ ను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు పంపారు కానీ ఆమె ఆ నామినేషన్ ను నిర్ద్వందంగా తిరస్కరించారు అప్పటి నుంచే సీఎం గవర్నర్ మధ్య పొసగడం లేదన్న వార్తలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకే హస్తినకు వెళ్ళినట్లు టాక్ నడుస్తోంది
ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళసై సమావేశమయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాజ్ భవన్ తో కేసీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళసై ఢిల్లీ పర్యటన తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం, అంతకుముందు గణతంత్ర దినోత్సవాన్ని గవర్నర్ లేకుండానే సీఎం నిర్వహించడం, గవర్నర్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం సహా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం వంటి కారణాలతో రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందనేందుకు ఉదాహరణలన్న చర్చ నడుస్తోంది. ఆ మధ్య గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఫైల్ ను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు పంపారు. కానీ ఆమె ఆ నామినేషన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అప్పటి నుంచే సీఎం గవర్నర్ మధ్య పొసకడం లేదన్న వార్తలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకే హస్తినకు వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రోటోకాల్ తెలీదా? తమిళసై గవర్నర్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోవడానికి ప్రజలకే వదిలేస్తున్న వరంగల్లో ఎలుకల దాడి ఘటన బాధ కలిగించింది అంటూ తమిళసై అన్నారు.